గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ కార్యాలయం ముందు డ్రైవర్లు, కండక్టర్లు ఆందోళనకు దిగారు. విధులకు హాజరైనప్పటికీ రికార్డుల్లో డిపో మేనేజర్ మంత్రునాయక్ గైర్హాజరైనట్లు చూపిస్తున్నారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా డీఎం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. విశ్రాంతి లేని డ్యూటీలు వేస్తూ తమను మానసికంగా వేధిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. పలుమార్లు డిపో మేనేజర్ వేధింపులపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని సిబ్బంది మొరపెట్టుకుంటున్నారు. సంవత్సరాల నుంచి డిపో మేనేజర్ వచ్చారు. ప్రతి శివరాత్రికి అన్ని విధాలుగా డిపో మేనేజర్ గారికి డిపోలో ఎప్పటి నుంచి 2011 నుంచి దాదాపు కండక్టర్లు డ్రైవర్లు ఎప్పుడూ షార్టేజ్ ఉంటుంది. దాంతోపాటు ఏడీసీలు కానీ సిబ్బంది నార్మ్స్ ప్రకారం ఉన్నారని చెప్పేసి ఇక్కడ ఇప్పుడు కూడా సరైన లీవ్ పొజిషన్ కానీ మా డిపోలో ఎటువంటి ఇది కూడా లేదు. డిపో మేనేజర్ గారి ఫోన్ అందుబాటులో ఉండదు. ఎస్టీ గారు, ట్రాఫిక్ ఇన్ఛార్జ్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్లు అందుబాటులో ఉండవు. అదేమంటే కంట్రోలర్ గారిని బెదిరిస్తారు, మమ్మల్ని బెదిరిస్తున్నారు, వర్కర్స్ని అందరినీ కూడా.